కనకపల్లి జిల్లా సభవరం మండలం పెదనాయుడుపాలెం గణపతిపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు, యంత్ర పూజలు, స్వామి వారి విగ్రహాల ప్రతిష్టతో పాటు కలశ స్థాపన కార్యక్రమాలు గ్రామస్తులంతా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, సభవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, సభవరం మేజర్ పంచాయతీ గ్రామ సర్పంచులు దెడ్డం ప్రసాద్, ఉప సర్పంచులు మండల లక్ష్మణరావు, వార్డు మెంబర్లు రామకృష్ణ, శివ తదితరుల కుటుంబాలతో సహా పూజలో పాల్గొన్నారు. ఇక్కడ ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో వేద పండితులు రవితేజ, జనార్దన్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అత్యధిక సంఖ్యలో గ్రామస్తులు, వివిధ ప్రాంతాలకు చెందిన మహాశివుని భక్తులు పాల్గొని భక్తి పరిపత్తులతో పూజలు చేశారు. ఇంత చిన్న గ్రామం గణపతిపురంలో స్వయంభూ శ్రీ గణపతి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించడం, పలువురు దాతలు భక్తుల సహాయ సహకారాలతో ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం వారి భక్తికి నిదర్శనమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన బండారు సత్యనారాయణ మూర్తులు వ్యాఖ్యానించారు. చంద్రాహరణమే లక్ష్మీ ఘాతమే మమావహ.